తదుపరి కరకాటక చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం కాగలవు. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. సోదరుల సలహాలతో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. సాహస కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పారిశ్రామిక విద్యారంగాల్లోని వారికి అనుకూలంగా ఉండును.